ప్రోడక్ట్ చూసుకుంటే, హోమ్ మీటింగ్ హోమ్ ప్రోడక్ట్ ప్లస్ అగ్రికల్చర్ ప్రోడక్ట్, బ్యూటీ ప్రోడక్ట్ అండ్ హెల్త్ ప్రోడక్ట్, వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేవి మనకు మస్ట్ అండ్ షుడ్ గా ఉంటాయి. సో వీటి మీద బిజినెస్, అంటే వాటర్ ప్యూరిఫైయర్ అనేది, ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తారనే థాట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే అవి మాకు ఇప్పుడు నీడ్ కాదు అనే అవకాశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో అది అగ్రికల్చర్ అనేది ఏమో, నాకు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేదు, అగ్రికల్చర్ లేదు, నేను వాడలేను అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో హెల్త్ కేటగిరీ, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, నాకైతే ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, ఉన్నా కూడా నేను వాడలేను, నాకు భయం అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సరే అది కూడా కాకుండా బ్యూటీ కేటగిరీ, అంటే ఫేస్ మీద ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అనేసి బ్యూటీ కేటగిరీ కూడా పక్కన పెట్టుకుంటే, సో మనకు మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ అయ్యే ప్రోడక్ట్, ఒక ఫ్యామిలీ గడవాలంటే డైలీ అయితే ఖచ్చితంగా మనకు డైలీ నీడ్స్ అనేవి కావాలి కదా. లేచిన దగ్గర నుంచి పేస్ట్ కానీ, సోప్స్ కానీ, బ్రష్ కానీ ఏదైనా సరే, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనకి ఏ అయితే ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తామో అదే ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటూ వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటూ మనం వెల్ సెటిల్ అవ్వచ్చు అని కంపెనీ చెప్తుంది. సో దాంట్లో మనకు హోమ్ కేటగిరీలో కుకింగ్ ఆయిల్ కానీ, టీ కానీ కాఫీ కానీ, డిష్ వాష్లు, ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి తీసుకొని మనం సెల్ఫ్ యూజ్ చేసుకొని వేరే వాళ్ళకి ప్రమోట్ చేయమని కంపెనీ చెప్తుంది. సో అది చెప్తే మనకి ఎలా డబ్బులు వస్తాయి? ఇక్కడ బయట ఎన్నో చూసాం మేడం, బయట ఎన్నో కంపెనీస్ వచ్చాయి చేశాయి, అయినా సరే మీ కంపెనీ డబ్బులు ఎందుకు ఇస్తుంది? ప్రోడక్ట్ కొంటే డబ్బులు ఇస్తుందా, మేమంత పిచ్చోళ్ళమా అని చాలా మందికి డౌట్లు వస్తాయి. సో నేనే చెప్తున్నాను ఆ డౌట్ క్లారిఫై కూడా, అలా తీసుకోవడం వల్ల, ఆ ప్రోడక్ట్ అలా తీసుకోవడం వల్ల డబ్బులు వచ్చి మేము ఇప్పుడు 40,000 ఎర్నింగ్ లో ఉన్నామంటే ఆ ప్రోడక్ట్ వాడి వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల, ఎందుకంటే మన ప్రోడక్ట్ లో అంత నిజాయితీ ఉంది కాబట్టి డేర్ అండ్ డాష్ గా మనం వెళ్ళి ఎక్కడైనా సరే హోమ్ మీటింగ్ కానీ, అగ్రి మీటింగ్స్, ఏ మీటింగ్స్ చేసినా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని వస్తున్నామంటే ప్రోడక్ట్ దట్ ఈస్ అ ప్రోడక్ట్, ఒరిజినల్ ప్రోడక్ట్ కాబట్టి, న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి మేము ఇంత చేయగలుగుతున్నాం. సో మనకి ఎలా వస్తుందంటే, అది ఇప్పుడు ప్రతి ఒక్కరు బయట ఇన్ని రోజుల నుంచి కిరాణా షాప్ లో తీసుకుంటున్నాం మేడం, మరి మాకు ఏ బెనిఫిట్స్ అయితే రాలేదు, మీరేమో ఈ షాప్ లో తీసుకుంటే బెనిఫిట్స్ వస్తాయని మీరు చెప్తున్నారు. ఎలా సార్, గౌతమ్ బాలి సార్ అని చెప్పారు కదా, ఆ సార్ ఎలా ఇస్తున్నారు, లాభం లేకుండా అయితే ఇవ్వరు కదా, మీది ఇందులో ఏదో ఫ్రాడ్ ఉందని చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. సో అది కాదు లీడర్స్, ఎందుకంటే మనకు దేవుడి రూపంలో వచ్చి ఇంత ఆపర్చునిటీ కల్పిస్తున్న గౌతమ్ బాలి సార్కి హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు. ఎందుకంటే బయట ఎక్కడా లేదు అవకాశం. దీంట్లో ఎందుకు ఇస్తుందంటే, ఇప్పుడు మన కంపెనీ ఏదైనా ప్రోడక్ట్, సరే మనం ఒక నార్మల్ గా ఒక టీ పొడి చూసుకోవచ్చు, సరే ఒక టీ పొడి మనకి కంపెనీ, ఒక సోప్ తీసుకున్నాం లీడర్స్, ఒక సోప్ మన కంపెనీలో 20 రూపాయలకు తయారై కంపెనీ లాభాలు చూసుకొని ఒక 20 రూపీస్కి రిలీజ్ చేసిన, లేకపోతే ఒక 10 రూపీస్కి రిలీజ్ చేసినా కూడా మన దగ్గరకు వచ్చేసరికి అది 100 రూపీస్ అవుతుంది. సో ఎలా అవుతుంది అంటే, మిగతా మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా 75% వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఎలా వెళ్ళిపోతుంది అంటే, మా కంపెనీ ఉంది, కంపెనీ ఒక 10 రూపీస్ లాభం చూసుకొని ఒక 30 రూపీస్కి మనకి ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో, డీలర్స్, హోల్సేలరు, మిడిల్ మ్యాన్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళ మంది తలా వాళ్ళైతే పెట్టుబడి పెట్టే డీలర్షిప్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ పెట్టుబడి వెళ్తూ వాళ్ళు వెళ్ళి సెటిల్ అవ్వాలనే ఆలోచనతో వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్, మినిమం ఒక 10% అనేది వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఆ 10% లో తలా 10% కట్ అవ్వగానే లాస్ట్కి ఆ ప్రోడక్ట్ మన దగ్గర రిలీజ్ అయిందని ఎలా తెలుస్తుంది? యాడ్స్ ద్వారా. ఆ యాడ్స్ ఎలా ఇస్తారు? టీవీలోనో పేపర్స్లోనో అట్లా యాడ్స్ ఇవ్వడం వల్ల మన దగ్గరకు వచ్చి ఆ ప్రోడక్ట్ రిలీజ్ అయింది, బాగుందని యాడ్ రూపంలో మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం, కంపెనీకి టర్న్ ఓవర్ ఇస్తున్నాం లీడర్స్. సో మన ఆ ఓన్లీ నోటి మాటకే వాళ్ళంతా 10% తీసుకుంటే, ఒక 10% తీసుకుంటే ఓన్లీ ఒక నోటి మాటకే మనకు ఒక 20% అనేది వాళ్ళు నోటి మాటకే అంటే యాడ్స్ ఇవ్వడం వల్ల 20% వెళ్ళిపోతుంది. సో 20% వెళ్ళిపోవడం వల్ల మిగతా మొత్తానికి అదంతా కట్ చేసుకొని మనకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. వాళ్ళందరికీ మనమే పే చేస్తున్నాం లీడర్స్. ఒక సోప్ ఒక 40 రూపీస్కి రిలీజ్ అయింది, 30 రూపీస్కి రిలీజ్ అయింది అన్నప్పుడు మనకు కూడా అదే వీలు రావాలిగా. సరే వచ్చినా కూడా మనకు 100 రూపీస్ అయినా కూడా బెనిఫిట్స్ అన్ని మనకే కదా, తీసుకునేది మనమే కాబట్టి, కష్టపడి డబ్బులు సంపాదించి కడుతుంది మనమే కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్ని మనకే వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ అట్లా ఇవ్వకుండా మధ్యలో మిడిల్ మ్యాన్స్, యాడ్స్ అంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. సో మన దాంట్లో అంటే మనది దీన్ని ఏమంటారంటే, మేడం వాయిస్ ఓకేనా? స్టక్ అవుతుంది. ఓకే మేడం.
ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, మన దాన్ని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారనమాట, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనమాట. సో మనది, సో కంపెనీ నుంచి ఏదైనా ప్రోడక్ట్ రెడీ అయింది అనుకో, మన దగ్గరకు వచ్చేసరికి యాజ్ 100% గా ఖచ్చితంగా మనకి 100 రూపీస్ అవుతుంది. సో మధ్యలో ఉన్న ఇందాక చెప్పిన 70% ఏదైతే ఉందో, సో కంపెనీ మనకి ఇస్తా ఉంటుంది. ఏ రూపంలో ఇస్తుంది అంటే, మన దాంట్లో ప్రమోషన్స్ ప్లస్ ఇన్కమ్స్ అనేవి మనకు పర్సంటేజ్ ప్రకారం ఇస్తుంది అనమాట. సో అలా 70% మనకు కంపెనీ ఇస్తుంది. సో ఏదైనా ప్రోడక్ట్ కంపెనీ 20 రూపాయలకు రెడీ చేసి 10 రూపాయలు లాభం చూసుకొని 30 రూపాయలకు రిలీజ్ చేస్తుంది. సో మన వెస్టేజ్లో కూడా అంతే, కంపెనీ ఒక 20 రూపాయల్లో తయారీకి ఉపయోగించుకొని ఒక 10% కంపెనీ లాభాలు చూసుకొని మన దగ్గర మనకు ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తుంది. సో అలా రిలీజ్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే, ఎటువంటి బయట ఎక్కడ చూసుకున్నా ఎటువంటి ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు డిస్కౌంట్ వస్తుందా లీడర్స్? ప్రతి ఒక్కరు చెప్పండి, డిస్కౌంట్ వస్తుందా? ఎస్ఆర్ను ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది మీకు ఇస్తారా? సో మన దాంట్లో ఏంటంటే 10-20% డిస్కౌంట్ వస్తుంది లీడర్స్. ఓకే, ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే ఉండదు. మన దాంట్లో ఏంటంటే ఖచ్చితంగా 5-11% క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ ఇస్తుంది. ఎటువంటి ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వరు. అంటే నువ్వు ఎప్పుడు నా దగ్గరే తీసుకుంటావు కదా, నీకు ఎప్పుడైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాపాటు, కాకపోతే ఒక చాక్లెట్ పెరమిటో ఇవి కాదు. మనకి ఏదైనా సోపు లేకపోతే ఇంకేదన్నా బ్రష్ సంథింగ్ ఏదో ఒకటి అయితే ఫ్రీ ప్రోడక్ట్ అయితే ఎవరు ఇవ్వరు. సో మన దాంట్లో ఏంటంటే 8-10% ఫ్రీ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో తీసుకుంటే ఖచ్చితంగా మనకు ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి గ్యారంటీ ఇవ్వరు. అంటే బయట కిరాణా షాప్ల నుంచి వెళ్ళి తీసుకుని ఆ మెట్లు దిగి కిందికి వచ్చేలోపే నువ్వు ఎలాంటి ప్రొడక్ట్ గ్యారంటీ అయితే షాప్ వాళ్ళు ఇవ్వరు. సో మన కంపెనీలో 100% గ్యారంటీ, ఖచ్చితంగా 100-200% మనకు ప్రొడక్ట్ గ్యారంటీ ఉంటుంది. ప్రతిది కూడా కెమికల్ ప్రొడక్ట్. ఇప్పుడు మనకు సంతూర్ సబ్బు తీసుకుంటే ఆ సంతూర్ సబ్బులో ఎంతో కెమికల్ కలుస్తుంది. అంటే పసుపు చందనం అంటారు కదా, వాటిలో కాకుండా అవి ఇప్పుడు ఒక రేంజ్ లో తయారు చేయాలంటే కొంచెం ప్రొడక్ట్ అయితే కావాలి. ఆ ప్రొడక్ట్ లిమిట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కెమికల్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి, బయట ప్రొడక్ట్ కెమికల్ తో రెడీ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని అలానే ఉన్నాయి. సో మన దాంట్లో ఏంటంటే ప్రతిది ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే మన పెద్దవాళ్ళు కూడా అడిగితే చెప్తారనమాట, ఆర్గానిక్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళు కూర్చుంటే గంట ఖచ్చితంగా చెప్తారు. సో ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ప్రొడక్ట్ యూజ్ చేసి హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మీకు నచ్చిన 2000 రూపాయల ప్రొడక్ట్ అంటే మీకు డైలీ నీడ్స్, బ్రష్ కానీ, పేస్ట్ కానీ, షాంపూస్ కానీ, టీ పొడి కానీ, కాఫీ పొడి కానీ, కుకింగ్ కానీ, సంథింగ్ ఏ ప్రొడక్ట్ అయినా మీకు నచ్చిన ఒక 2000 పెట్టి రిఫర్ చేయమని చెప్తుంది, పర్చేస్ చేయమని చెప్తుంది. సో 2000 పెట్టి తీసుకుంటే 4 నెలలు కొనుక్కుంటే, అంటే బయట ఎక్కడన్నా మీకు ఒక 1000 రూపాయలు 2000 3000 పెట్టి తీసుకుంటున్నావు కదా, ఒక 4 నెలలు అట్లా నా తాతల నుంచి మీరు అట్లా మా షాప్ లోనే తీసుకుంటున్నారు కదా, మా తీసుకున్నందుకు ఒక నెల ఫ్రీ ఇస్తా అని ఎవరైనా అంటారా లీడర్స్? ఎవరు అనరు. ఎందుకంటే అలా బిజినెస్ కాబట్టి వాళ్ళు పెట్టుకొని చేసుకుంటున్నారు కాబట్టి అలా మనకి ఎవరు ఇవ్వరు. సో మన దాంట్లో ఏంటంటే వరుసగా 60 PV స్ట్రక్చర్ లో వెళ్తే, మన దాంట్లో 60 PV స్ట్రక్చర్ లో వెళ్తే 4 నెలలు తీసుకున్న తర్వాత ప్రతి నెల నువ్వు 2000 పెట్టి తీసుకుంటున్నావు అనేసి 5వ నెల మనకు కంపెనీ 2000 MRP గల ప్రోడక్ట్ మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట 5వ నెల. సో మీకు నచ్చిన అంటే 100 PV, ఇప్పుడు నేను చెప్పాను కదా 60 PV 100 PV అనేసి ఈ 2 స్ట్రక్చర్ లో తీసుకుంటే ఖచ్చితంగా మనకి కంపెనీ 5th మంత్ గా మనకి 3000 రూపాయల MRP గల ప్రోడక్ట్ మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓచర్ రూపంలో. ఆ ఓచర్ కూడా 4 నెలలు వరుసగా తీసుకున్నాక 12వ తారీఖు లోపు ఆ 4వ నెల ఎండింగ్ లో అంటే 1 వీక్ గ్యాప్ ఇచ్చి అదే నెలలో మనకి కంపెనీ ఒక ఓచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓచర్ తీసుకెళ్లి షాప్ లో ఇస్తే ఖచ్చితంగా మనకు ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా డబ్బులు కట్టకుండా కూడా మనకు ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది, మనకు నచ్చిన ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది 100 PV. సో 60 PV కంపెనీ ఇచ్చిన కిట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో 100% కస్టమర్ గా ఉండి ప్రొడక్ట్ వాడుతూ ఉండాలి. అంటే ఎప్పుడో ఒకసారి తీసుకుంటే కాదు లీడర్స్, మన కంపెనీలో ఖచ్చితంగా 100% కస్టమర్ గా ఉంటూ ప్రొడక్ట్ అయితే ఖచ్చితంగా వాడాలి. మీకు ఒకవేళ ప్రొడక్ట్ నచ్చకపోతే సొంత గ్రూప్ తయారు చేసుకోండి. అంటే నచ్చినట్లయితే సొంత గ్రూప్, అంటే గ్రూప్ అంటే ఒక 10 మంది ఉన్నాం, ప్రొడక్ట్ నచ్చింది, మేము వాడుతున్నాం, వాడడం వల్ల మాకు బాగా అనిపిస్తుంది, బిజినెస్ అన్నారు కదా, మేము ఒక 10 మంది ఉన్నాం. ఆ 10 మంది ఎలా సక్సెస్ అవ్వాలి? ప్రొడక్ట్ వాడతాం, ఖచ్చితంగా వాడతాం, బట్ ఎలా సక్సెస్ అవ్వాలి అనే డౌట్స్ మీకు వస్తాయి.
సో అదొక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎటువంటి జాయినింగ్ ఫీజ్ లేకుండా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. మన దాంట్లో ఎలాగో జాయినింగ్ ఫీజ్ ఉండదు కాబట్టి ఇన్వాల్వ్ చేయండి. ఎటువంటి జాయినింగ్ ఫీజ్ లేకుండా ఇన్వాల్వ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ అమ్మవలసిన అవసరం లేదని చెప్పండి లీడర్స్. ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ 10 మందికి ప్రొడక్ట్ వాడడం అమ్మవలసిన అవసరం ఉండదు. ఓన్లీ జస్ట్ మనం వాడుకుందాం, వేరే వాళ్ళకి రిఫర్ చేద్దాం అనే థాట్ లో వాళ్ళని తీసుకురండి లీడర్స్. పెట్టుబడి అవసరం లేదని నేను స్టార్టింగ్ లో చెప్పాను. సో అప్పుడు కూడా పెట్టుబడి అవసరం లేదు, ఎటువంటి రిస్క్ లేదు. రిస్క్ ఏమన్నా పడ్డారా లీడర్స్? ప్రొడక్ట్ కొనడం పెద్ద రిస్క్? బయట కిరాణా షాప్ లో ఎలా వెళ్ళి తీసుకుంటామో జస్ట్ ఇందులో కూడా అలానే వెళ్ళి తీసుకోవాలి. సో ఎటువంటి రిస్క్ అయితే లేదు. 10 మందికి అంటే పని కట్టుకొని అయితే 10 మందికి చెప్పట్లేదు, జస్ట్ మీకు తెలిసిన వాళ్ళకి 10 మందికి షేర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ తీసుకోండి. సుష్మిత మేడం ఎప్పుడు చెప్తారనమాట, ఎగ్జాంపుల్ గా నేను కూడా అదే చెప్తున్నాను. ఒక శారీ నచ్చింది, ఒక శారీ తను ఒక పర్సన్ కట్టుకుంటే ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఒకరు కట్టుకుంటే బాగుంది, శారీ బాగుంది అంటే అవునా బాగుందా, నేను ఈ షాప్ లో తీసుకున్నాను, పలానా షాప్ లో తీసుకున్నాను అంటే సో మీరు కూడా వెళ్ళి తీసుకున్నారని మన నోటి మాట చెప్తాం. అప్పుడు బిజినెస్ జరుగుతుందా లేదా లీడర్స్? ఆ బిజినెస్ అనేది ఎవరికి జరుగుతుంది? ఆ బట్టల షాప్ ఓనర్ కి జరుగుతుంది. సో మనకు ఆ ఓనర్ మన వల్ల బిజినెస్ జరుగుతుంది, ఆ ఓనర్ ఇస్తారా? 1 రూపీ కూడా ఇవ్వరు, రిసీవింగ్ కూడా కరెక్ట్ గా చేసుకోరు అనమాట. సో అలా ఒకవేళ షాప్ ఆ శారీ దొరకట్లేదు, ఆ షాప్ లో దొరకట్లేదు అంటే ఒక కాల్ చేస్తే మనం మన ఛార్జీలు మన డబ్బులు పెట్టుకుని అయినా వెళ్ళి వాళ్ళకి శారీ ఇప్పిస్తామా? లేదా వెళ్ళిన తర్వాత 100 రూపాయలు 200 రూపాయలు తక్కువ పడ్డది అంటే మన దగ్గర ఉన్న ఇంటికి వెళ్ళాక ఇద్దులే. అంత హెల్ప్ చేసి అంత చేసిన తర్వాత కూడా అంత రిస్క్ తీసుకుని ఒక పూట టైం వేస్ట్ చేసుకున్నా కూడా మనకి ఎలాంటి లాభం అయితే రాదు. కాకపోతే దీంట్లో ఏంటంటే నువ్వు షేర్ చేస్తే అమౌంట్ వస్తుంది. కంపెనీ ఏమంటుంది, నువ్వు వాడు అంటే నువ్వు వాళ్ళు ఆల్మోస్ట్ వాడుతూ ఉంటావు కాబట్టి వేరే వాళ్ళకి షేర్ చేయి, ఆ అనుభవాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయని చెప్తుంది కంపెనీ. సో దానికి ఎగ్జాంపుల్ గా ఒక మనం నెట్వర్క్ చూసుకుంటే, ఒక ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ జియో కానీ సంథింగ్ ఏదో ఒక నెట్వర్క్ చూసుకుంటే భారతదేశంలో రోజుకు 50 కోట్ల కన్నా ఎక్కువ మంది జియో సిమ్లు వాడుతున్నారా లేదా లీడర్స్? ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను 50 కోట్ల మంది వాడుతున్నారని. సో ఇంకెక్కువే వాడుతుంటారు. ఎగ్జాంపుల్ గా అయితే 50 కోట్ల మందినే తీసుకున్నాను. 50 కోట్ల మంది డైలీ 1 రూపీ కూడా జియో వాళ్ళకి పే చేసినా కూడా 50 కోట్ల రూపాయలు రోజుకి 10 అవర్ అవుతుంది. ఎస్ఆర్ఓ లీడర్స్, మనం డైలీ ప్రతి ఒక్క రోజు రూపాయి మనం జియో ద్వారా మనం రూపాయి పే చేసినా వాళ్ళకి డైలీ 50 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. 50 కోట్ల రూపాయలు 30 రోజులకి ప్రతి రోజు రూపాయి ఇస్తున్నాం కాబట్టి 30 నెలకు 30 రోజులు ఉంది కాబట్టి 30 రూపాయలు మనం పే చేస్తున్నాం. సో మనకు 1500 కోట్ల రూపాయలు ప్రతి నెల 1500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అనేది మనకు జియో కంపెనీకి మనం ఇస్తున్నాం లీడర్స్. ఓన్లీ మనం వాడుకుంటూ వాళ్ళకి ఇస్తున్నాం, వేరే వాళ్ళకైతే షేర్ చేయట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ పాపులర్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరు వాడుతున్నారు. 15 కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. ఆ 15 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ సంవత్సరానికి తీసుకుంటే 18 వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అనేది కంపెనీ తీసుకుంటుంది, జియో కంపెనీ. సో అంత నెట్వర్క్ అనేది పాకింది, ఒక్క పర్సన్ తో మొదలై ఇంత నెట్వర్క్ అనేది పాకింది కాబట్టి మన అందులో అతను ఏమైనా పెట్టుబడి అసలు ఎలాంటిది లేకుండా తను ఇప్పుడు ఈ 1 ఇయర్ కి 18 కోట్ల టర్న్ ఓవర్ అనేది ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను, 18 కోట్ల టర్న్ ఓవర్ అనేది తను చేసుకుంటున్నాడు. ఒకరిని పని చేయడం ద్వారా ఎవ్వరు ఒక్కరు లైఫ్ లో ఎదగరు. ఒక్కరే చేస్తే ఎక్కడ ఎదగరు లీడర్స్? ఒక్కరుగా పోరాడితే ఎక్కడ ఎదగరు అనమాట. నెట్వర్క్ అంటే టీమ్ అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఆ ఒక చేతితో కొడితే చప్పట్లు అనేవి ఖచ్చితంగా మోగవు. 2 చేతులు కలిపినప్పుడే కాన్ఫిడెంటల్ గా వస్తుంది కాబట్టి ఒకరి వల్ల ఏది సాధ్యం అవ్వదు లీడర్స్. ఒక్కరే ఒక నెట్వర్క్ ను సృష్టించాలి. మొన్న ప్రవీణ్ సార్ చెప్పారనమాట, మొబైల్ అనేది ఎక్కడా లేదు, ఒక పర్సన్ దగ్గర ఉంటే ఆ పర్సన్ కి యూజ్ ఉంటుందా లేదా డిమాండ్ ఎక్కువ ఉంటుందా లేదా అని క్వశ్చన్ చేశారు. ప్రతి ఒక్కరి థాట్స్ ఎలా ఉన్నాయి, ఒక్కరి దగ్గరే ఉంది, ఒక మొబైలే ఉంది కదా, సో ఆ దానికి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనేసి చాలా మంది సమాధానం ఇచ్చారు. నేను కూడా అదే సమాధానం ఇచ్చాను అనమాట. సో స్టార్ 1 మినిట్ తర్వాత మళ్ళా క్లారిటీ ఎలా ఇచ్చారంటే, ఒక మొబైల్ అనేది అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అనేది చెప్పారనమాట. సో ఒక మొబైల్ ఉంటే దేనికి యూజ్ అవ్వదు లీడర్స్ నెట్వర్క్ అంటే, అవతల ఇంకొక మొబైల్ ఉంటేనే ఇన్కమింగ్ కి అవుట్ గోయింగ్ కి యూజ్ ఉంటది కాబట్టి ఒక మొబైల్ కి ఎలాంటి డిమాండ్ అనేది ఉండదు. ఉంటే 2 లేదా ఆ 2 ద్వారా ఇక నెట్వర్క్ అనేది పాకుతుంది కాబట్టి మినిమం ఒక పర్సన్ తో ఏది రాదు. ఒక పర్సన్ వేరే వాళ్ళని క్రియేట్ చేసినప్పుడు నెట్వర్క్ అనేది బిల్ అవుతుంది. సో ఒకవేళ మీరు వెస్టే లో సొంత గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్టయితే, ఇందాక 10 మంది అని చెప్పాను కదా లీడర్స్, ఆ 10 మందిని గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ప్రతిరోజు చేస్తున్న పనితో సహా 2 గంటలే టైం పెట్టమని స్టార్టింగ్ లో చెప్పాను. ఆ 2 గంటలు కూడా క్వాలిటీ టైం అనేది నెట్వర్క్ లో పెట్టాలి లీడర్స్. మన వెస్టేలో 2 గంటల టైం అనేది క్వాలిటీ టైం పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఆ పెట్టిన
ఆ పెట్టిన టైంలో అంటే 2 గంటల టైం అనేది మనం పెడుతున్నాం, అదే 10 మందితో మనం ఒక స్ట్రక్చర్ చూద్దాం లీడర్స్. 1 ఇయర్ లో 1 లాక్ అనేది ఈజీగా వెళ్తుంది అనమాట. మైగ్రేట్ మెంటర్ అంటే మైగ్రేట్ టాప్ అప్లైన్ సుష్మా మేడం 1.5 లాక్ లో ఉన్నారనమాట. సో తన ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను ఈ స్ట్రక్చర్ చెప్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ గా మీరు మా కళ్ళ ముందున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అదే 10 మంది ఇప్పుడు ఫస్ట్ నెల జాయిన్ అయింది ఈ మంత్ లోనే. సో ఇప్పుడు ఈ ఏప్రిల్ మంత్ లోనే జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన 10 మంత్ లోనే 10 మందితోటి అంటే ఇందాక చెప్పాను కదా అదే 10 మందితోటి 2000 రూపాయల 60 పీస్ స్ట్రక్చర్ లో వెళ్ళిపోతే 2000 రూపాయలు అదే 10 మంది తీసుకుంటే 20,000 రూపాయల బిజినెస్ అవుతుంది లీడర్ ఫస్ట్ మంత్ లో. సో మనం 20,000 బిజినెస్ అయినందుకు మన కంపెనీ మనకి ఏమిస్తుంది, 1500 నుంచి 1800 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. సో అది 6 నెలల తర్వాత అంటే ప్రతి నెల నెల చూసుకోకుండా 6x6 స్ట్రక్చర్ లో వెళ్తున్నాను. సో 6 నెలల తర్వాత అదే 10 మంది ఇంకా 10 మందితో రిఫర్ చేస్తే 100 మంది అవుతారు లీడర్స్ ఖచ్చితంగా. ఆ 10 మంది వేరే 10 మందికి చెప్తే, తలా 10 మందికి చెప్తే 100 మంది అవుతారు. అదే 100 మంది 2000 రూపాయల బిజినెస్ చేసుకుంటే అంటే 2000 పెట్టి ఇంట్లోకి కొనుక్కుంటే 2 లక్షల బిజినెస్ అంటే 2 లక్షల రూపాయల బిజినెస్ అనేది జరుగుతుంది. సో మన యొక్క ఆదాయం ఆ మంత్ లో వచ్చేసి 15,000 నుండి 18,000 రూపాయల మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది. సో 1 ఇయర్ గోల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. 1 ఇయర్ లో నేను ఈ టైంకి జాయిన్ అవుతున్నాను, నెక్స్ట్ ఈ టైం కల్లా ఇంత సక్సెస్ అవ్వాలనేసి ఒక గోల్ తో వర్క్ చేస్తే, తపనతో వర్క్ చేస్తే 12వ నెల యాజ్ 12వ నెల ఆ 100 మంది తలా 10 మందికి చెప్పుకొని 1000 మంది అవుతారు. ఆ 1000 మంది తలా 2000 ఇంట్లో కొనుక్కుంటే, ఓన్లీ కొనుక్కుంటేనే, బిజినెస్ చేయట్లేదు, ఓన్లీ కొనుక్కుంటేనే 20 లక్షల బిజినెస్ అనేది అక్కడ జరుగుతుంది. సో 20 లక్షల బిజినెస్ అక్కడ జరిగినందుకు మనకు 150,000 నుంచి 180,000 వరకు అక్కడ ఇన్కమే కనబడుతుంది కదా. సో ఓన్లీ మనం యూజ్ చేసినందుకే అంత డిమాండ్ గా అంత ఇన్కమ్ అనేది కంపెనీ ఇస్తున్నప్పుడు బిజినెస్ థాట్ తోటి బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయి చేసుకుంటే దీంట్లో లక్షలు అనేవి కొదివే ఉండదు. ఎందుకంటే రాగానే లక్షలు చూపిస్తే ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు లీడర్స్, ఎందుకంటే ఒక పర్సన్ కి ఆశ ఉంటుంది కానీ అత్యాశ అయితే ఎవరికి ఉండదు. సో నాకు ఒక 20,000 30,000 వస్తే చాలు అనుకొని స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరు అలా అనుకొని వస్తారు. నేను కూడా అలానే అనుకొని ఒక 10,000 12,000 వస్తే సరిపోద్ది అని అనుకొని ఆలోచించి వచ్చిన వ్యక్తినే. సో ఈ టైం వరకు ఇలా ఉండాలనేసి నేను ఏ గోల్స్ స్టార్టింగ్ లో సెట్ చేసుకోలేదు. అది సెట్ చేసుకోకపోవడమే నాది పొరపాటు, ఎందుకంటే 1 ఇయర్ లో నాకు 40,000 అనేది నేను తీసుకోగలుగుతున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. మైగ్రేట్ అప్లైన్ మెంటర్ సుష్మిత మేడం ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకొని 1.5 లాక్ అనేది తీసుకున్న తర్వాత నేను ఇందాక కార్లు ఇల్లులు అని చెప్పాను కదా. సో మేడం కంపెనీ త్రూ కార్ తీసుకొని వెల్ సెటిల్ అయ్యి మన కళ్ళ ముందు నిదర్శనంగా మనకు కనపడుతుంది అనమాట. సో 1.5 లాక్ అనేది మేడం ఇన్కమ్ ఉంది. 1 ఇయర్ గోల్ అనేది మేడం వచ్చినప్పుడు ప్లాన్స్ వేరు, సిచ్యువేషన్స్ వేరు, స్టాక్ పాయింట్స్ ఎక్కడా లేవు, మనకు అందుబాటులో లేవు. అంత రిస్క్ తీసుకొని మేడమే సక్సెస్ అయినప్పుడు మనకు అన్ని ఆపర్చునిటీ ఉంది. ప్రొడక్ట్ అవైలబుల్ ఉంది, స్టాక్ పాయింట్ అవైలబుల్ ఉంది, అప్లయన్స్ అవైలబుల్ ఉన్నారు, కింద టీమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు లీడర్స్ అంటే నాకు చేసే విధానం తెలియట్లేదు. ప్రొడక్ట్ ఎలా ఉంటుందంటే, ప్రొడక్ట్ ఎలా ఉంటుందంటే మనం ఫస్ట్ మనం సెల్ఫ్ యూజ్ చేయాలి. సో మనం చేయనప్పుడు మనం కాన్ఫిడెంటల్ గా ఏది చెప్పలేం లీడర్స్. మేడం యాజ్ ఏ 1 ఒక 2 ఇయర్స్ లో 1 లాక్ ఇన్కమ్ లోకి వెళ్ళింది అనమాట. సో మేడం వచ్చేసి 3 ఇయర్స్ అవుతుంది. 1.5 లాక్ అనేది మేడం ఎన్ని చేస్తున్నారు మన కళ్ళ ముందుండి మన లీడర్స్ మైగ్రేట్ అప్లైన్ సరిత మేడం 53,000 అనేది 53,000 అనేది 2 ఇయర్స్ లో తను సక్సెస్ అయ్యి చూపిస్తుంది. సో ఈ మంత్ లో కార్ బుక్ చేసి తను కూడా నాకు లైవ్ ఎగ్జాంపుల్ గా మనందరికి కళ్ళ ముందు ఉన్నారనమాట. సో మైగ్రేట్ అప్లైన్ సరిత మేడం జనార్దన్ సార్ వీళ్ళేనండి. సో వాళ్ళు ఒక సక్సెస్ అంటే తను ఏ సిచ్యువేషన్ లోనైనా సరే వెస్టేజ్ చేయాలి, దీంట్లో సక్సెస్ ఉందని బిలీవ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేస్తున్నారు లీడర్స్. ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వ్యక్తి అయినా రావట్లేదు, ఎవరికి చెప్పినా నెగిటివ్స్ వస్తున్నాయి. నో చెప్తున్నారంటే నో చెప్పినప్పుడు అదే నో నెక్స్ట్ ఆపర్చునిటీ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు కాకపోతే ఇంకొకరికి చెప్తాం అనేది థాట్ లో వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని లైవ్ ఎగ్జాంపుల్ గా మనకి ఇక్కడే ఉన్నారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ అంటే స్టార్ గా నేను దీంట్లో ప్రమోషన్స్ అని చెప్పాను కదా, దీంట్లో స్టార్ గా ఉన్నప్పుడు నాకు 22,000 అనేది రావడం జరిగింది. సో మైగ్రేట్ అప్లైన్ కార్ బుక్ చేశానని చెప్పాను కదా. సో మైగ్రేట్ అప్లైన్ సరిత మేడం జనార్దన్ సార్ వాళ్ళు
కార్ బుక్ చేశారు. ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కడ ఉంటారు లీడర్స్? ఎందుకంటే ఎక్కడో ఉన్న లీడర్స్ మనం చూపించుకొని మోటివేట్ చేసుకుంటాం కదా, ఇంత దగ్గర ఇంత సక్సెస్ఫుల్ అయ్యి ఉన్న లీడర్స్ చూసుకొని ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వచ్చు కదా. వాళ్ళ అడుగు జాడల్లో వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. లీడర్స్ గట్టిగా నమ్మిన తర్వాత నాకు సపోర్ట్ అవుతూ నన్ను నిలబెట్టిన నాగార్జున సార్కి, మైగ్రేట్ మెంటర్స్, అప్లయన్స్ కి ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. సో ఈ ఆపర్చునిటీని నేను సీరియస్ గా తీసుకున్నాను. ఒక 40,000 అనేది నేను ఎన్ని చేస్తున్నానంటే దీనికి వెస్టేజ్ లో బిలీవ్ అనేది ఉంది కాబట్టి, వెస్టేజ్ ని బిలీవ్ చేసాం కాబట్టి సక్సెస్ ఉంది. మన పైన ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారు. లీడర్స్ మనం కూడా దీన్ని బిలీవ్ చేసి సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇలాంటి అసోసియేషన్ ఎక్కడ దొరకదు లీడర్స్. ఎందుకంటే ఒక జాబ్ పర్పస్ లో, ఏ బిజినెస్ పర్పస్ లో ఏది చూసుకున్నా కూడా జాబ్ చేసాం, టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయి ఇంతేగాని ఒక రిలేషన్ అండ్ మెయింటైనింగ్ అనేది ఏది ఉండదు. సో ప్రతి ఒక్క సెలబ్రేషన్స్ అనేవి హార్ట్ఫుల్ గా మనకు రిలేషన్షిప్ మెయింటైన్ అవుతూ మంచి ఇన్కమ్స్, హ్యాపీ లైఫ్, స్వేచ్ఛ లైఫ్ అని నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. అలాంటి లైఫ్ మనం ఇందులో లీడ్ చేసుకోవచ్చు లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. మై హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 40,000 లీడర్స్. యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్ గా నేను 40,000 ఎర్నింగ్ లో నేను ఉన్నాను. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చి. మీరు నేను ఎప్పటికీ తీర్చుకోలేను, ఎందుకంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది నాకు ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మైగ్రేట్ అప్లైన్, మైగ్రేట్ మెంటర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్ మేడం, వావ్, చాలా చాలా బాగా చెప్పినట్టు చూసుకుంటే హోమ్ మీటింగ్, హోమ్ ప్రొడక్ట్ ప్లస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్, బ్యూటీ ప్రొడక్ట్ అండ్ హెల్త్ ప్రొడక్ట్, వాటర్ ప్యూరిఫైర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ అనేవి మనకు మస్ట్ అండ్ షుడ్ గా ఉంటాయి. సో వీటి మీద బిజినెస్, అంటే వాటర్ ప్యూరిఫైర్ అనేది, ఎయిర్ ప్యూరిఫైర్ అనేది డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తారనే థాట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే అవి మాకు ఇప్పుడు నీడ్ కాదు అనే అవకాశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో అది అగ్రికల్చర్ అనేది ఏమో, నాకు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేదు, అగ్రికల్చర్ లేదు, నేను వాడలేను అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో హెల్త్ కేటగిరీ, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, నాకైతే ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, ఉన్నా కూడా నేను వాడలేను, నాకు భయం అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సరే, అది కూడా కాకుండా బ్యూటీ కేటగిరీ, అంటే ఫేస్ మీద ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అనేసి బ్యూటీ కేటగిరీ కూడా పక్కన పెట్టుకుంటే, సో మనకు మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ అయ్యే ప్రొడక్ట్, ఒక ఫ్యామిలీ గడవాలంటే డైలీ అయితే ఖచ్చితంగా మనకు డైలీ నీడ్స్ అనేవి కావాలి కదా. లేచిన దగ్గర నుంచి పేస్ట్ కానీ, సోప్స్ కానీ, బ్రష్ కానీ, ఏదైనా సరే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనకి ఏ అయితే ప్రొడక్ట్ మనం యూజ్ చేస్తామో అదే ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటూ వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటూ మనం వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అని కంపెనీ చెప్తుంది. సో దాంట్లో మనకు హోమ్ కేటగిరీలో కుకింగ్ ఆయిల్ కానీ, టీ కానీ కాఫీ కానీ, డిష్ వాష్లు, ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి తీసుకొని మనం సెల్ఫ్ యూస్ చేసుకొని వేరే వాళ్ళకి ప్రమోట్ చేయమని కంపెనీ చెప్తుంది. సో అది చెప్తే మనకి ఎలా డబ్బులు వస్తాయి? ఇక్కడ బయట ఎన్నో చూసాం మేడం, బయట ఎన్నో కంపెనీస్ వచ్చాయి చేశాయి, అయినా సరే మీ కంపెనీ డబ్బులు ఎందుకు ఇస్తుంది? ప్రొడక్ట్ కొంటే డబ్బులు ఇస్తుందా, మేమంత పిచ్చోళ్ళమా అని చాలా మందికి డౌట్లు వస్తాయి. సో నేనే చెప్తున్నాను ఆ డౌట్ క్లారిఫై కూడా. అలా తీసుకోవడం వల్ల, ఆ ప్రోడక్ట్ అలా తీసుకోవడం వల్ల డబ్బులు వచ్చి మేము ఇప్పుడు 40,000 ఎర్నింగ్ లో ఉన్నామంటే ఆ ప్రోడక్ట్ వాడి వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల. ఎందుకంటే మన ప్రోడక్ట్ లో అంత నిజాయితీ ఉంది కాబట్టి డేర్ అండ్ డాష్ గా మనం వెళ్ళి ఎక్కడైనా సరే హోమ్ మీటింగ్ కానీ, అగ్రి మీటింగ్స్, ఏ మీటింగ్స్ చేసినా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని వస్తున్నామంటే ప్రొడక్ట్ దట్ ఈస్ అ ప్రొడక్ట్, ఒరిజినల్ ప్రొడక్ట్ కాబట్టి, న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి మేము ఇంత చేయగలుగుతున్నాం. సో మనకి ఎలా వస్తుందంటే, అది ఇప్పుడు ప్రతి ఒక్కరు బయట ఇన్ని రోజుల నుంచి కిరాణా షాప్ లో తీసుకుంటున్నాం మేడం, మరి మాకు ఏ బెనిఫిట్స్ అయితే రాలేదు, మీరేమో ఈ షాప్ లో తీసుకుంటే బెనిఫిట్స్ వస్తాయని మీరు చెప్తున్నారు. ఎలా సార్? గౌతమ్ బాలి సార్ అని చెప్పారు కదా, ఆ సార్ ఎలా ఇస్తున్నారు? లాభం లేకుండా అయితే ఇవ్వరు కదా, మీద ఇందులో ఏదో ఫ్రాడ్ ఉందని చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. సో అది కాదు లీడర్స్, ఎందుకంటే మనకు దేవుడి రూపంలో వచ్చి ఇంత ఆపర్చునిటీ కల్పిస్తున్న గౌతమ్ బాలి సార్కి హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు. ఎందుకంటే బయట ఎక్కడా లేదు అవకాశం. దీంట్లో ఎందుకు ఇస్తుందంటే, ఇప్పుడు మన కంపెనీ ఏదైనా ప్రొడక్ట్, సరే మనం ఒక నార్మల్ గా ఒక టీ పొడి చూసుకోవచ్చు, సరే ఒక టీ పొడి మనకి కంపెనీ, ఒక సోప్ తీసుకుందాం లీడర్స్, ఒక సోప్ మన కంపెనీలో 20 రూపాయలకు తయారై కంపెనీ లాభాలు చూసుకొని ఒక 20 రూపీస్కి రిలీజ్ చేసినా, లేకపోతే ఒక 10 రూపీస్కి రిలీజ్ చేసినా కూడా మన దగ్గరకు వచ్చేసరికి అది 100 రూపీస్ అవుతుంది. సో ఎలా అవుతుంది అంటే, మిగతా మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్స్ మాత్రం
ఖచ్చితంగా 70% వాళ్ళకే వెళ్ళిపోతుంది. సో ఎలా వెళ్ళిపోతుంది అంటే, మా కంపెనీ ఉంది, కంపెనీ ఒక 10 రూపీస్ లాభం చూసుకొని ఒక 30 రూపీస్ కి మనకి ప్రొడక్ట్ రిలీజ్ చేస్తే, మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో, డీలర్స్, హోల్సేలర్, మిడిల్ మ్యాన్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళ మంది తలా వాళ్ళు అయితే పెట్టుబడి పెట్టే డీలర్షిప్స్ తీసుకుంటారు కాబట్టి, వాళ్ళ పెట్టుబడి వెళ్తూ వాళ్ళు వెళ్ళి సెటిల్ అవ్వాలన్న ఆలోచనతో వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్, మినిమం ఒక 10% అనేది వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఆ 10% లో తలా 10% కట్ అవ్వగానే లాస్ట్ కు ఆ ప్రొడక్ట్ మన దగ్గర రిలీజ్ అయిందని ఎలా తెలుస్తుంది, యాడ్స్ ద్వారా. ఆ యాడ్స్ ఎలా ఇస్తారు, టీవీలోనో పేపర్స్ లోనో అట్లా యాడ్స్ ఇవ్వడం వల్ల మన దగ్గరకు వచ్చి ఆ ప్రొడక్ట్ రిలీజ్ అయింది బాగుందని యాడ్ రూపంలో మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఆ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాం, కంపెనీకి టర్న్ ఓవర్ ఇస్తున్నాం లీడర్స్. సో మన ఆ ఓన్లీ నోటి మాటకే వాళ్ళంతా 10% తీసుకుంటే, ఒక 10% తీసుకుంటే ఓన్లీ ఒక నోటి మాటకే మనకు ఒక 20% అనేది వాళ్ళు నోటి మాటకి అంటే యాడ్స్ ఇవ్వడం వల్ల 20% వెళ్ళిపోతుంది. సో 20% వెళ్ళిపోవడం వల్ల మిగతా మొత్తానికి అదంతా కట్ చేసుకొని మనకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. వాళ్ళందరికీ మనమే పే చేస్తున్నాం లీడర్స్. ఒక సోప్ ఒక 40 రూపీస్ కి రిలీజ్ అయింది, 30 రూపీస్ కి రిలీజ్ అయింది అన్నప్పుడు మనకు కూడా అదే వీలో రావాలిగా. సరే వచ్చినా కూడా మనకు 100 రూపీస్ అయినా కూడా బెనిఫిట్స్ అన్ని మనకే కదా, తీసుకునేది మనమే కాబట్టి, కష్టపడి డబ్బులు సంపాదించి కడుతుంది మనమే కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్ని మనకే వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ అట్లా ఇవ్వకుండా మధ్యలో మిడిల్ మ్యాన్స్, యాడ్స్ అంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి వెళ్ళిపోతుంది. సో మన దాంట్లో అంటే మనది దీన్ని ఏమంటారంటే, మేడం వాయిస్ ఓకేనా? స్టక్ ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే మన దాన్ని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారనమాట, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనమాట. సో మనది, సో కంపెనీ నుంచి ఏదైనా ప్రొడక్ట్ రెడీ అయింది అనుకో, మన దగ్గరకు వచ్చేసరికి యాజ్ 100% గా ఖచ్చితంగా మనకి 100 రూపీస్ అవుతుంది. సో మధ్యలో ఉన్న ఇందాక చెప్పిన 70% ఏదైతే ఉందో, సో కంపెనీ మనకి ఇస్తా ఉంటుంది. ఏ రూపంలో ఇస్తుంది అంటే, మన దాంట్లో ప్రమోషన్స్ ప్లస్ ఇన్కమ్స్ అనేవి మనకు పర్సంటేజ్ ప్రకారం ఇస్తుంది అనమాట. సో అలా 70% మనకు కంపెనీ ఇస్తుంది. సో ఏదైనా ప్రొడక్ట్ కంపెనీ 20 రూపాయలకు రెడీ చేసి 10 రూపాయలు లాభం చూసుకొని 30 రూపాయలకు రిలీజ్ చేస్తుంది. సో మన వెస్టేజ్లో కూడా అంతే, కంపెనీ ఒక 20 రూపాయలు తయారీకి ఉపయోగించుకొని ఒక 10% కంపెనీ లాభాలు చూసుకొని మన దగ్గర మనకు ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేస్తుంది. సో అలా రిలీజ్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే, ఎటువంటి బయట ఎక్కడ చూసుకున్నా ఎటువంటి ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు డిస్కౌంట్ వస్తుందా లీడర్స్? ప్రతి ఒక్కరు చెప్పండి, డిస్కౌంట్ వస్తుందా? ఇస్తాను. ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది మీకు ఇస్తారా? సో మన దాంట్లో ఏంటంటే 10-20% డిస్కౌంట్ వస్తుంది లీడర్స్. ఓకే, ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే ఉండదు. మన దాంట్లో ఏంటంటే ఖచ్చితంగా 5-11% క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ ఇస్తుంది. ఎటువంటి ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వరు. అండ్ నువ్వు ఎప్పుడు నా దగ్గరే తీసుకుంటావు కదా, నీకు ఎప్పుడైనా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తాపాటు, కాకపోతే ఒక చాక్లెట్ పెరుమెటో ఇవి కాదు, మనకి ఏదైనా సోపో లేకపోతే ఇంకేదన్నా బ్రష్ సంథింగ్ ఏదో ఒకటి అయితే ఫ్రీ ప్రొడక్ట్ అయితే ఎవరు ఇవ్వరు. సో మన దాంట్లో ఏంటంటే 8-10% ఫ్రీ ప్రొడక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో తీసుకుంటే ఖచ్చితంగా మనకు ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి గ్యారంటీ ఇవ్వరు. అంటే బయట కిరాణా షాప్ల నుంచి వెళ్ళి తీసుకుని ఆ మెట్లు దిగి కిందికి వచ్చేలోపే నువ్వు ఎలాంటి ప్రొడక్ట్ గ్యారంటీ అయితే షాప్ వాళ్ళు ఇవ్వరు. సో మన కంపెనీలో 100% గ్యారంటీ, ఖచ్చితంగా 100-200% మనకు ప్రొడక్ట్ గ్యారంటీ ఉంటుంది. ప్రతిది కూడా కెమికల్ ప్రొడక్ట్. ఇప్పుడు మనకు సంతూర్ సబ్ తీసుకుంటే ఆ సంతూర్ సబ్లో ఎంతో కెమికల్ కలుస్తుంది, అంటే పసుపు చందనం అంటారు కదా, వాటిలో కాకుండా అవి ఇప్పుడు ఒక రేంజ్ లో తయారు చేయాలంటే కొంచెం ప్రొడక్ట్ అయితే కావాలి. ఆ ప్రొడక్ట్ లిమిట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కెమికల్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి, బయట ప్రొడక్ట్ కెమికల్ తో రెడీ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని అలానే ఉన్నాయి. సో మన దాంట్లో ఏంటంటే ప్రతిదీ ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే మన పెద్దవాళ్ళు కూడా అడిగితే చెప్తారనమాట, ఆర్గానిక్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళు కూర్చుంటే గంట ఖచ్చితంగా చెప్తారు. సో ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ప్రొడక్ట్ యూజ్ చేసి హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మీకు నచ్చిన 2000 రూపాయల ప్రొడక్ట్ అంటే మీకు డైలీ నీడ్స్, బ్రష్ కానీ, పేస్ట్ కానీ, షాంపూస్ కానీ, టీ పొడి కానీ, కాఫీ పొడి కానీ, కుకింగ్ కానీ, సంథింగ్ ఏ ప్రొడక్ట్ అయినా మీకు నచ్చిన ఒక 2000 పెట్టి రిఫర్ చేయమని చెప్తుంది, పర్చేస్ చేయమని చెప్తుంది. సో 2000 పెట్టి తీసుకుంటే 4 నెలలు కొనుక్కుంటే, అంటే బయట ఎక్కడన్నా మీకు ఒక 1000 రూపాయలు 2000 3000 పెట్టి తీసుకుంటున్నావు కదా, ఒక 4 నెలలు అట్లా నా తాతల నుంచి మీరు
అట్లనే మా షాప్ లోనే తీసుకుంటున్నారు కదా, మా తీసుకున్నందుకు ఒక నెల ఫ్రీ ఇస్తాను ఎవరైనా అంటారా లీడర్స్? ఎవరు అనరు, ఎందుకంటే అలా బిజినెస్ కాబట్టి వాళ్ళు పెట్టుకొని చేసుకుంటున్నారు కాబట్టి అలా మనకి ఎవరు ఇవ్వరు. సో మన దాంట్లో ఏంటంటే వరుసగా 60 PV స్ట్రక్చర్ లో వెళ్తే, మన దాంట్లో 60 PV స్ట్రక్చర్ లో వెళ్తే 4 నెలలు తీసుకున్న తర్వాత ప్రతి నెల నువ్వు 2000 పెట్టి తీసుకుంటున్నావు అనేసి 5వ నెల మనకు కంపెనీ 2000 MRP గల ప్రోడక్ట్ మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట 5వ నెల. సో మీకు నచ్చిన అంటే 100 PV, ఇప్పుడు నేను చెప్పాను కదా 60 PV 100 PV అనేసి, ఈ 2 స్ట్రక్చర్ లో తీసుకుంటే ఖచ్చితంగా మనకి కంపెనీ 5th మంత్ యాజ్ ఏ 5th మంత్ గా మనకి 3000 రూపాయల MRP గల ప్రోడక్ట్ మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓచర్ రూపంలో. ఆ ఓచర్ కూడా 4 నెలలు వరుసగా తీసుకున్నాక 12వ తారీఖు లోపు ఆ 4వ నెల ఎండింగ్ లో అంటే 1 వీక్ గ్యాప్ ఇచ్చి అదే నెలలో మనకి కంపెనీ ఒక ఓచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓచర్ తీసుకెళ్లి షాప్ లో ఇస్తే ఖచ్చితంగా మనకు ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా డబ్బులు కట్టకుండా కూడా మనకు ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది, మనకు నచ్చిన ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది 100 PV కి. సో 60 PV కి కంపెనీ ఇచ్చిన కిట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో 100% కస్టమర్ గా ఉండి ప్రొడక్ట్ వాడుతూ ఉండాలి. అంటే ఎప్పుడో ఒకసారి తీసుకుంటే కాదు లీడర్స్, మన కంపెనీలో ఖచ్చితంగా 100% కస్టమర్ గా ఉంటూ ప్రొడక్ట్ అయితే ఖచ్చితంగా వాడాలి. మీకు ఒకవేళ ప్రొడక్ట్ నచ్చకపోతే సొంత గ్రూప్ తయారు చేసుకోండి, అంటే ప్రొడక్ట్ నచ్చినట్లయితే సొంత గ్రూప్, అంటే గ్రూప్ అంటే ఒక 10 మంది ఉన్నాం, ప్రొడక్ట్ నచ్చింది మేము వాడుతున్నాం, వాడడం వల్ల మాకు బాగా అనిపిస్తుంది బిజినెస్ అన్నారు కదా, మేము ఒక 10 మంది ఉన్నాం. ఆ 10 మంది ఎలా సక్సెస్ అవ్వాలి, ప్రొడక్ట్ వాడతాం ఖచ్చితంగా వాడతాం బట్ ఎలా సక్సెస్ అవ్వాలి అనే డౌట్స్ మీకు వస్తాయి. సో అదొక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎటువంటి జాయినింగ్ ఫీజ్ లేకుండా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. మన దాంట్లో ఎలాగో జాయినింగ్ ఫీజ్ ఉండదు కాబట్టి ఇన్వాల్వ్ చేయండి. ఎటువంటి జాయినింగ్ ఫీజ్ లేకుండా ఇన్వాల్వ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ అమ్మవలసిన అవసరం లేదని చెప్పండి లీడర్స్. ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ 10 మందికి ప్రొడక్ట్ వాడడం అమ్మవలసిన అవసరం ఉండదు. ఓన్లీ జస్ట్ మనం వాడుకుందాం, వేరే వాళ్ళకి రిఫర్ చేద్దాం అనే థాట్ లో వాళ్ళని తీసుకురండి లీడర్స్. పెట్టుబడి అవసరం లేదని నేను స్టార్టింగ్ లో చెప్పాను. సో అప్పుడు కూడా పెట్టుబడి అవసరం లేదు, ఎటువంటి రిస్క్ లేదు. రిస్క్ ఏమన్నా పడ్డారా లీడర్స్? ప్రొడక్ట్ కొనడం పెద్ద రిస్క్? బయట కిరాణా షాప్ లో ఎలా వెళ్ళి తీసుకుంటామో జస్ట్ ఇందులో కూడా అలానే వెళ్ళి తీసుకోవాలి. సో ఎటువంటి రిస్క్ అయితే లేదు. 10 మందికి అంటే పని కట్టుకొని అయితే 10 మందికి చెప్పట్లేదు, జస్ట్ మీకు తెలిసిన వాళ్ళకి 10 మందికి షేర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ తీసుకోండి, సుష్మితా మేడం ఎప్పుడు చెప్తారనమాట ఎగ్జాంపుల్ గా, నేను కూడా అదే చెప్తున్నాను. ఒక శారీ నచ్చింది, ఒక శారీ తను ఒక పర్సన్ కట్టుకుంటే ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఒకరు కట్టుకుంటే బాగుంది శారీ బాగుంది అంటే అవునా బాగుందా నేను ఈ షాప్ లో తీసుకున్నాను పలానా షాప్ లో తీసుకున్నాను అంటే, సో మీరు కూడా వెళ్ళి తీసుకున్నారు మన నోటి మాట చెప్తాం. అప్పుడు బిజినెస్ జరుగుతుందా లేదా లీడర్స్? ఆ బిజినెస్ అనేది ఎవరికి జరుగుతుంది? ఆ బట్టల షాప్ ఓనర్ కి జరుగుతుంది. సో మనకు ఆ ఓనర్ మన వల్ల బిజినెస్ జరుగుతుంది, ఆ ఓనర్ ఇస్తారా మనకి 1 రూపీ కూడా ఇవ్వరు, రిసీవింగ్ కూడా కరెక్ట్ గా చేసుకోరు అనమాట. సో అలా ఆ ఒకవేళ షాప్ ఆ శారీ దొరకట్లేదు, ఆ షాప్ లో దొరకట్లేదు అంటే ఒక కాల్ చేస్తాం మనం, మన ఛార్జీలు మన డబ్బులు పెట్టుకుని అయినా వెళ్ళి వాళ్ళకి శారీ ఇప్పిస్తామా? లేదా వెళ్ళిన తర్వాత 100 రూపాయలు 200 రూపాయలు తక్కువ పడ్డదా అంటే మన దగ్గర ఉన్న ఇంటికి వెళ్ళాక ఇద్దరు అంత హెల్ప్ చేసి అంత చేసిన తర్వాత కూడా అంత రిస్క్ తీసుకుని ఒక పూట టైం వేస్ట్ చేసుకున్నా కూడా మనకి ఎలాంటి లాభం అయితే రాదు. కాకపోతే దీంట్లో ఏంటంటే నువ్వు షేర్ చేస్తే అమౌంట్ వస్తుంది, కంపెనీ ఏమంటుంది నువ్వు వాడు అంటే నువ్వు వాళ్ళను ఆల్మోస్ట్ వాడుతూ ఉంటావు కాబట్టి వేరే వాళ్ళకి షేర్ చేయి, ఆ అనుభవాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయని చెప్తుంది కంపెనీ. సో దానికి ఎగ్జాంపుల్ గా ఒక మనం నెట్వర్క్ చూసుకుంటే, ఒక ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ జియో కానీ సంథింగ్ ఏదో ఒక నెట్వర్క్ చూసుకుంటే భారతదేశంలో రోజుకు 50 కోట్ల కన్నా ఎక్కువ మంది జియో సిమ్లు వాడుతున్నారా లేదా లీడర్స్? ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను 50 కోట్ల మంది వాడుతున్నారని. సో ఇంకెక్కువే వాడుతుంటారు. ఎగ్జాంపుల్ గా అయితే 50 కోట్ల మందినే తీసుకున్నాను. 50 కోట్ల మంది డైలీ 1 రూపీ కూడా జియో వాళ్ళకి పే చేసినా కూడా 50 కోట్ల రూపాయలు రోజుకి 10 అవర్ అవుతుంది. ఎస్ఆర్ఓ లీడర్స్, మనం డైలీ ప్రతి ఒక్క రోజు రూపాయి మనం జియో ద్వారా మనం రూపాయి పే చేసినా వాళ్ళకి డైలీ 50 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. 50 కోట్ల రూపాయలు 30 రోజులకి ప్రతి రోజు రూపాయి ఇస్తున్నాం కాబట్టి 30 నెలకు 30 రోజులు ఉంది కాబట్టి 30 రూపాయలు మనం పే చేస్తున్నాం. సో మనకు 1500 కోట్ల రూపాయలు ప్రతి నెల 1500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అనేది మనకు జియో కంపెనీకి మనం ఇస్తున్నాం లీడర్స్. ఓన్లీ మనం వాడుకుంటూ వాళ్ళకి ఇస్తున్నాం, వేరే వాళ్ళకైతే షేర్ చేయట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ పాపులర్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరు వాడుతున్నారు. 15 కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. ఆ 15 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ సంవత్సరానికి తీసుకుంటే 18,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అనేది కంపెనీ తీసుకుంటుంది జియో కంపెనీ. సో అంత నెట్వర్క్ అనేది పాకింది, ఒక్క పర్సన్ తో మొదలై ఇంత
నెట్వర్క్ అనేది పాకింది కాబట్టి మళ్ళీ అందులో అతను ఏమైనా పెట్టుబడి అసలు ఎలాంటిది లేకుండా తను ఇప్పుడు ఈ 1 ఇయర్ కి 18 కోట్ల టర్న్ ఓవర్ అనేది ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను, 18 కోట్ల టర్న్ ఓవర్ అనేది తను చేసుకుంటున్నాడు. ఒకరిని పని చేయడం ద్వారా ఎవ్వరు ఒక్కరు లైఫ్ లో ఎదగరు. ఒక్కరే చేస్తే ఎక్కడ ఎదగరు లీడర్స్, ఒక్కరుగా పోరాడితే ఎక్కడ ఎదగరు అనమాట. నెట్వర్క్ అంటే టీమ్ అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఆ ఒక చేతితో కొడితే చప్పట్లు అనేవి ఖచ్చితంగా మోగవు. రెండు చేతులు కలిపినప్పుడే కాన్ఫిడెంటల్ గా వస్తుంది కాబట్టి ఒకరి వల్ల ఏది సాధ్యం అవ్వదు లీడర్స్. ఒక్కరే ఒక నెట్వర్క్ ను సృష్టించాలి. మొన్న ప్రవీణ్ సార్ చెప్పారనమాట, మొబైల్ అనేది ఎక్కడా లేదు, ఒక పర్సన్ దగ్గర ఉంటే ఆ పర్సన్ కి యూజ్ ఉంటుందా లేదా డిమాండ్ ఎక్కువ ఉంటుందా లేదా అని క్వశ్చన్ చేశారు. ప్రతి ఒక్కరి థాట్స్ ఎలా ఉన్నాయి, ఒక్కరి దగ్గరే ఉంది, ఒక మొబైలే ఉంది కదా, సో ఆ దానికి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనేసి చాలా మంది సమాధానం ఇచ్చారు. నేను కూడా అదే సమాధానం ఇచ్చాను అనమాట. సో స్టార్ 1 మినిట్ తర్వాత మళ్ళా క్లారిటీ ఎలా ఇచ్చారంటే, ఒక మొబైల్ అనేది అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అనేది చెప్పారనమాట. సో ఒక మొబైల్ ఉంటే దేనికి యూజ్ అవ్వదు లీడర్స్, నెట్వర్క్ అంటే అవతల ఇంకొక మొబైల్ ఉంటేనే ఇన్కమింగ్ కి అవుట్ గోయింగ్ కి యూజ్ ఉంటది కాబట్టి ఒక మొబైల్ కి ఎలాంటి డిమాండ్ అనేది ఉండదు. ఉంటే రెండు లేదా ఆ రెండింటి ద్వారా ఇక నెట్వర్క్ అనేది పాకుతుంది కాబట్టి మినిమం ఒక పర్సన్ తో ఏది రాదు. ఒక పర్సన్ వేరే వాళ్ళని క్రియేట్ చేసినప్పుడు నెట్వర్క్ అనేది బిల్ అవుతుంది. సో ఒకవేళ మీరు వెస్టే లో సొంత గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్టయితే, ఇందాక 10 మంది అని చెప్పాను కదా లీడర్స్, ఆ 10 మందిని గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ప్రతిరోజు చేస్తున్న పనితో సహా 2 గంటలే టైం పెట్టమని స్టార్టింగ్ లో చెప్పాను. ఆ 2 గంటలు కూడా క్వాలిటీ టైం అనేది నెట్వర్క్ లో పెట్టాలి లీడర్స్. మన వెస్టేలో 2 గంటల టైం అనేది క్వాలిటీ టైం పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఆ పెట్టిన టైంలో అంటే 2 గంటల టైం అనేది మనం పెడుతున్నాం, అదే 10 మందితో మనం ఒక స్ట్రక్చర్ చూద్దాం లీడర్స్. 1 ఇయర్ లో 1 లాక్ అనేది ఈజీగా వెళ్తుంది అనమాట. మైగ్రేట్ మెంటర్ అంటే మైగ్రేట్ టాప్ అప్ లైన్ సుష్మా మేడం 1.5 లాక్ లో ఉన్నారనమాట. సో తన ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను ఈ స్ట్రక్చర్ చెప్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ గా మీరు మా కళ్ళ ముందున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అదే 10 మంది ఇప్పుడు ఫస్ట్ నెల జాయిన్ అయింది ఈ మంత్ లోనే. సో ఇప్పుడు ఈ ఏప్రిల్ మంత్ లోనే జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన 10 మంత్ లోనే 10 మందితోటి అంటే ఇందాక చెప్పాను కదా, అదే 10 మందితోటి 2000 రూపాయల 60 PU స్ట్రక్చర్ లో వెళ్ళిపోతే 2000 రూపాయలు అదే 10 మంది తీసుకుంటే 20,000 రూపాయల బిజినెస్ అవుతుంది లీడర్ ఫస్ట్ మంత్ లో. సో మనం 20,000 బిజినెస్ అయినందుకు మన కంపెనీ మనకేమి ఇస్తుంది, 1500 నుంచి 1800 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. సో అది 6 నెలల తర్వాత అంటే ప్రతి నెల చూసుకోకుండా 6x6 స్ట్రక్చర్ లో వెళ్తున్నాను. సో 6 నెలల తర్వాత అదే 10 మంది ఇంకా 10 మందితో రిఫర్ చేస్తే 100 మంది అవుతారు లీడర్స్ ఖచ్చితంగా. ఆ 10 మంది వేరే 10 మందికి చెప్తే, తలా 10 మందికి చెప్తే 100 మంది అవుతారు. అదే 100 మంది 2000 రూపాయల బిజినెస్ చేసుకుంటే అంటే 2000 పెట్టి ఇంట్లోకి కొనుక్కుంటే 2 లక్షల బిజినెస్ అంటే 2 లక్షల రూపాయల బిజినెస్ అనేది జరుగుతుంది. సో మన యొక్క ఆదాయం ఆ మంత్ లో వచ్చేసి 15,000 నుండి 18,000 రూపాయల మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది. సో 1 ఇయర్ గోల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. 1 ఇయర్ లో నేను ఈ టైంకి జాయిన్ అవుతున్నాను, నెక్స్ట్ ఈ టైం కల్లా ఇంత సక్సెస్ అవ్వాలనేసి ఒక గోల్ తో వర్క్ చేస్తే, తపనతో వర్క్ చేస్తే 12వ నెల ఆ 100 మంది తలా 10 మందికి చెప్పుకొని 1000 మంది అవుతారు. ఆ 1000 మంది తలా 2000 ఇంట్లో కొనుక్కుంటే, ఓన్లీ కొనుక్కుంటేనే, బిజినెస్ చేయట్లేదు, ఓన్లీ కొనుక్కుంటేనే 20 లక్షల బిజినెస్ అనేది అక్కడ జరుగుతుంది. సో 20 లక్షల బిజినెస్ అక్కడ జరిగినందుకు మనకు 150,000 నుంచి 180,000 వరకు అక్కడ ఇన్కమ్ కనబడుతుంది కదా. సో ఓన్లీ మనం యూజ్ చేసినందుకే అంత డిమాండ్ గా అంత ఇన్కమ్ అనేది కంపెనీ ఇస్తున్నప్పుడు బిజినెస్ థాట్ తోటి బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయి చేసుకుంటే దీంట్లో లక్షలు అనేవి కొదివే ఉండదు. ఎందుకంటే రాగానే లక్షలు చూపిస్తే ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి లీడర్స్, ఎందుకంటే ఒక పర్సన్ కి ఆశ ఉంటుంది కానీ అత్యాశ అయితే ఎవరికి ఉండదు. సో నాకు ఒక 20,000 30,000 వస్తే చాలు అనుకొని స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరు అలా అనుకొని వస్తారు. నేను కూడా అలానే అనుకొని ఒక 10,000 12,000 వస్తే సరిపోద్ది అని అనుకొని ఆలోచించి వచ్చిన వ్యక్తినే. సో ఈ టైం వరకు ఇలా ఉండాలనేసి నేను ఏ గోల్స్ స్టార్టింగ్ లో సెట్ చేసుకోలేదు. అది సెట్ చేసుకోకపోవడమే నాది పొరపాటు, ఎందుకంటే 1 ఇయర్ లో నాకు 40,000 అనేది నేను తీసుకోగలుగుతున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. మైగ్రేట్ అప్లైన్ మెంటర్ సుష్మిత మేడం ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకొని 1.5 లాక్ అనేది తీసుకున్న తర్వాత నేను ఇందాక కార్లు ఇల్లు అని చెప్పాను కదా, సో మేడం కంపెనీ త్రూ కార్ తీసుకొని వెల్ సెటిల్ అయ్యి మన కళ్ళ ముందు నిదర్శనంగా మనకు కనపడుతుంది అనమాట. సో 1.5 లాక్ అనేది మేడం ఇన్కమ్ ఉంది. 1 ఇయర్ గోల్ అనేది మేడం వచ్చినప్పుడు ప్లాన్స్ వేరు,
సిచ్యువేషన్స్ వేరు, స్టాక్ పాయింట్స్ ఎక్కడ లేవు, మనకు అందుబాటులో లేవు. అంత రిస్క్ తీసుకుని మేడమే సక్సెస్ అయినప్పుడు మనకు అన్ని ఆపర్చునిటీ ఉంది, ప్రొడక్ట్ అవైలబుల్ ఉంది, స్టాక్ పాయింట్ అవైలబుల్ ఉంది, అప్లయన్స్ అవైలబుల్ ఉన్నారు, కింద టీమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు లీడర్స్? అంటే నాకు చేసే విధానం తెలియట్లేదు, ప్రొడక్ట్ ఎలా ఉంటుందంటే, ప్రొడక్ట్ ఎలా ఉంటుందంటే మనం ఫస్ట్ మనం సెల్ఫ్ యూజ్ చేయాలి. సో మనం చేయనప్పుడు మనం కాన్ఫిడెంటల్ గా ఏది చెప్పలేం లీడర్స్. మేడం యాజ్ ఏ 1-2 ఇయర్స్ లో 1 లాక్ ఇన్కమ్ లోకి వెళ్ళింది అనమాట. సో మేడం వచ్చేసి 3 ఇయర్స్ అవుతుంది, 1.5 లాక్ అనేది మేడం ఎన్ని చేస్తున్నారు మన కళ్ళ ముందుండి మన లీడర్స్. మైగ్రేట్ అప్లయన్స్ సరిత మేడం 53,000 అనేది, 53,000 అనేది 2 ఇయర్స్ లో తను సక్సెస్ అయ్యి చూపిస్తుంది. సో ఈ మంత్ లో కార్ బుక్ చేసి తను కూడా నాకు లైవ్ ఎగ్జాంపుల్ గా మనందరికి కళ్ళ ముందు ఉన్నారనమాట. సో మైగ్రేట్ అప్లయన్స్ సరిత మేడం, జనార్దన్ సార్ వీళ్ళేనండి. సో వాళ్ళు ఒక సక్సెస్ అంటే తను ఏ సిచ్యువేషన్ లోనైనా సరే వెస్టేజే చేయాలి, దీంట్లో సక్సెస్ ఉందని బిలీవ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు లీడర్స్. ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వ్యక్తి అయినా రావట్లేదుగా, ఎవరికి చెప్పినా నెగిటివ్స్ వస్తున్నాయి, నో చెప్తున్నారంటే నో చెప్పినప్పుడు అదే నో నెక్స్ట్ ఆపర్చునిటీ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు కాకపోతే ఇంకొకరికి చెప్తాం అనేది థాట్ లో వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని లైవ్ ఎగ్జాంపుల్ గా మనకి ఇక్కడే ఉన్నారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ స్టార్ గా నేను దీంట్లో ప్రమోషన్స్ అని చెప్పాను కదా, దీంట్లో స్టార్ గా ఉన్నప్పుడు నాకు 22,000 అనేది రావడం జరిగింది. సో మైగ్రేట్ అప్లైన్ కార్ బుక్ చేశానని చెప్పాను కదా, సో మైగ్రేట్ అప్లైన్ సరిత మేడం, జనార్దన్ సార్ వాళ్ళు కార్ బుక్ చేశారు. ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కడ ఉంటారు లీడర్స్? ఎందుకంటే ఎక్కడో ఉన్న లీడర్స్ మనం చూపించుకొని మోటివేట్ చేసుకుంటాం కదా, ఇంత దగ్గర ఇంత సక్సెస్ఫుల్ అయ్యి ఉన్న లీడర్స్ చూసుకొని ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వచ్చు కదా. వాళ్ళ అడుగు జాడల్లో వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను లీడర్స్. గట్టిగా నమ్మిన తర్వాత నాకు సపోర్ట్ అవుతుంది నన్ను నిలబెట్టిన నాగార్జున సార్ కి, మైగ్రేట్ మెంటర్స్ అప్లయన్స్ కి, ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. సో ఈ ఆపర్చునిటీని నేను సీరియస్ గా తీసుకున్నాను. ఒక 40,000 అనేది నేను ఎన్ని చేస్తున్నానంటే దీనికి వెస్టేజ్లో బిలీవ్ అనేది ఉంది కాబట్టి, వెస్టేజ్ని బిలీవ్ చేశాం కాబట్టి సక్సెస్ ఉంది. మన పైన ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారు లీడర్స్, మనం కూడా దీన్ని బిలీవ్ చేసి సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇలాంటి అసోసియేషన్ ఎక్కడ దొరకదు లీడర్స్. ఎందుకంటే ఒక జాబ్ పర్పస్ లో, ఏ బిజినెస్ పర్పస్ లో ఏది చూసుకున్నా కూడా జాబ్ చేసాం, టైం అయిపోయింది ఇంటికి వెళ్ళిపో, ఇంతేగాని ఒక రిలేషన్ అండ్ మెయింటైనింగ్ అనేది ఏది ఉండదు. సో ప్రతి ఒక్క సెలబ్రేషన్స్ అనేవి హార్ట్ఫుల్ గా మనకు రిలేషన్షిప్ మెయింటైన్ అవుతూ మంచి ఇన్కమ్స్, హ్యాపీ లైఫ్, స్వేచ్ఛ లైఫ్ అని నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. అలాంటి లైఫ్ మనం ఇందులో లీడ్ చేసుకోవచ్చు లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. మై హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 40,000 లీడర్స్. యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్ గా నేను 40,000 ఎర్నింగ్ లో నేను ఉన్నాను. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చి. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను, ఎందుకంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది నాకు ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మైగ్రేట్ అప్లైన్, మైగ్రేట్ మెంటర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్ మేడం, చాలా చాలా బాగా చెప్పారు.